ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. పరాయి వ్యక్తులపై వ్యామోహంతో కాపురాలను కూల్చుకుంటున్నారు కొందరు భార్యలు. భర్త ఉండగానే ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు. ప్రియుడి మోజులో పడి ఎంతకైనా తెగించేస్తున్నారు. చివరకు భర్తను కడతీర్చేందుకు కూడా వెనకాడడం లేదు. అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. అందం ఆస్తుల కోసం అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇదే తరహాలో ఓ మహిళ ప్రియుడి మోజులో పడి భర్తను అంతమొందించిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా బిజినిపల్లి తూడుకుర్తికి చెందిన చింతపల్లి జగదీష్ బిజినిపల్లి మండల ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2011లో గద్వాలకు చెందిన కీర్తిని ప్రేమ వివాహం చేసుకుని నాగర్ కర్నూలులో నివాసం ఉంటున్నారు. ఇక భార్య కీర్తి SBM అనే రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలో పనిచేస్తుంది. అయితే అక్కడే బిజినేపల్లి మండలం గుడ్ల సర్వ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వారి మధ్య ప్రేమ వివాహేతర సంబంధానికి దారితీసింది. వారి విషయం తెలిసిన భర్త భార్యను గట్టిగా మందలించాడు. దీంతో ప్రియుడు దూరమవుతున్నాడని భావించిన కీర్తి భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ వేసింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల కిందట బిజనపల్లి మండల కేంద్రంలో ప్రియుడితో పాటు మరో వ్యక్తితో కలిసి భర్తపై దాడి చేయించింది. ఈసారి ప్రియుడిని వదిలించుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భర్త గట్టిగానే హెచ్చరించాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని దారుణానికి తెగించింది భార్య కీర్తి. ఇక అనుకున్నట్లుగానే భర్త జగదీష్ను దైవదర్శనం పేరుతో గద్వాల్లోని తన తల్లిగారింటికి తీసుకెళ్లింది. అక్కడ నాగరాజు తీసుకొచ్చిన మత్తుమందును కలిపిన కల్లును జగదీష్తో తాగించారు. జగదీష్ స్పృహ కోల్పోయిన తర్వాత కారులో తూడుకుర్తి గ్రామ శివారులోని జగదీష్ వ్యవసాయ బావ వద్దకు తీసుకువెళ్లారు. మొదట అక్కడే కరెంట్ షాక్తో చంపాలని భావించారు. సమయానికి కరెంట్ లేకపోవడంతో ప్లాన్ మార్చారు. KLI కాలువలో తోసేశారు. అంతటితో ఆగకుండా జగదీష్ను నీళ్ళలో ముంచి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత మరునాడు తన భర్త కనిపించడం లేదంటూ ఏమీ ఎరగనట్లు నటించింది భార్య కీర్తి. 2 రోజుల తర్వాత బిజినిపల్లి మండలం అల్లిపురి గ్రామ శివారులోని కాలువలో భర్త జగదీష్ మృతదేహం లభించింది. ఈ విషయంలో మృతిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భార్యని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు గుట్టు రట్టయింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణమంటూ పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తి భార్య కీర్తి, అత్త, బావమరిది, నాగరాజుతో పాటు మొత్తం 7 నిందితులను గుర్తించి 6 అరెస్టు చేశారు. మత్తుమందు అందించిన వ్యక్తి మోహన్ గౌడ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతన్ని కూడా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. జగదీష్ అనే అతను మన జిల్లా పరిషత్లో అటెండర్గా పనిచేస్తాడు. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆయనకు వచ్చింది. ఈ క్రమంలోనే కీర్తికి తర్వాత జగదీష్ మధ్య కొంత మనస్పర్ధలు వచ్చి అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల కారణాన్ని గొడవలన్నింటినీ కూడా పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కారం చేసుకున్నారు. గుడ్లనరోకి చెందినటువంటి నాగరాజ్ అనే అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా ఏర్పడి వీళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ రిలేషన్షిప్ ఏర్పడింది. గొడవ జరిగే క్రమంలో వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే ఇద్దరికి డిస్టర్బెన్స్ అవుతుంది ఇంట్లో అని చెప్పేసి ఇద్దరు కలిసి కీర్తి భర్తను చంపాలని డిసైడ్ చేసుకున్నారు. కీర్తి భర్త ఎవరు? జగదీశ్వరం చంపాలని డిసైడ్ చేసుకున్నారు. ఆ మత్తు పదార్థం తీసుకొని కళ్ళులో కలిపి వీళ్ళు అతనికి తాగించిన తర్వాత అతన్ని KLI కెనాల్ దగ్గరికి తీసుకొచ్చి ఆ KLI కెనాల్లో ముంచి చంపడం జరిగింది. ఏదేమైనా అక్రమ సంబంధాల మధ్య దాంపత్య జీవితంలోని ప్రేమానురాగాలు దూరమవుతున్నాయి. పరాయి మోజులో కపట ప్రేమ కోసం కట్టుకున్న వారినే కడతీరుస్తున్నారు. చివరకు కటకటాల పాలవుతున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారు. ఈ ఉదంతంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.